సార్ నా నియోజకవర్గంలో సమస్యలని గతంలో సెషన్స్లో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో బైపాస్ రోడ్ శాంక్షన్ చేస్తే సగం పూర్తి చేశారు మిగతా సగాన్ని ల్యాండ్ అక్వైర్ చేసి దాన్ని ఇమ్మని చెప్పేసి కలెక్టర్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు సార్ రెండో విషయానికి వస్తే తాగునీటి సమస్య మీద మా మండలంలో ఉన్నటువంటి సమస్యని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ దృష్టి తీసుకుపోతే ఆ మండగిరి పంచాయతీకి సంబంధించినటువంటి నాలుగైదు విలేజ్ల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్య తీర్చేదానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి టెండర్ కూడా అయిపోయింది సార్ ఇప్పుడు ఏం టెండర్ టెండర్ అయిపోయింది ఆల్రెడీగా ల్యాండ్ ఎక్వైర్ చేసి దాన్ని కూడా ఇస్తే దాన్ని కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సార్ ఇంకో విషయం సార్ సార్ ఒక నిమిషం పైప్ లైన్ సార్ రాజశేఖర గారు ఉన్నప్పుడు పెద్ద తుమ్మలం గ్రామంలో తాగునీటి సమస్య ఉందనే ఉద్దేశంతో పది గ్రామాలకి ఓకే సార్ చెప్తారు పైప్ లైన్ సార్ అది కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీగా ఆ వర్క్ కూడా శాంక్షన్ అయిపోయింది టెండర్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది పైప్ లైన్ మూడు విలేజ్ ఇచ్చినారు సార్ ఇంకా నాలుగు విలేజ్ పైప్ లైన్లు వేస్తే తాగునీటి సమస్య తీర్తాదని చెప్పేసి మీ ద్వారా తెలియదు